ఒకవైపు ఈ అబ్బాయి సోదరి ఉన్నాడు, చదువుకున్నవాడు యువకుడు, మీకు సేవ చేయాలని గత సంవత్సరం నుంచి మీకు పరిచయస్తుడు కావాలని కష్టపడి పనిచేస్తున్నాడు. ఇంకొక వైపు చింతమనేని ప్రభాకర్ ఉన్నాడు, క్రూరుడు, దుర్మార్గుడు, మహిళలను గౌరవించని వాడు, వనజాక్షి అని మహిళా ఎంఆర్ఓడు. మీరందరూ ఇక్కడే చూస్తుంటారు, మేమైతే టీవీలలో చూసాము. ఇక్కడే జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాడు. ఈయన మనిషి లేకపోతే పశువ. ఎంత దుర్మార్గుడు! ఒక తల్లికి పుట్టినాడు కదా, భార్య ఆడది కదా, అక్క చెల్లెళ్ళు లేరా? ఒక మహిళ అని చూడకుండా అంతగా అవమానించేవాడు మృగం కదా? ఈయన ఎంత అరాచకం చేశాడు! ఎంత మంది మహిళలు అమ్మమ్మ ఇంటికే వచ్చి మమ్మల్ని అవమానం చేశాడని ఎంతమంది గగ్గోలు పెట్టుకున్నారు. భూమా మాఫియా, శాండ్ మాఫియా దగ్గర నుంచి లిక్కర్ వరకు, భూదందా దగ్గర నుంచి ప్రతి ప్రాజెక్ట్ లో కొల్లూరులో కమిషన్లు కొట్టేయడం వరకు ఏ పనులైతే దుర్మార్గపు పనులు ప్రతి పని చేశాడు. మీలో ఒక్కరైనా ఒక్కరైనా చింతమనేని ప్రభాకర్ మంచివాడు, ఈ మంచి పని చేశాడని చెప్పగలరా? అలాంటి దుర్మార్గుడు ఎమ్మెల్యే పదవికి అసెంబ్లీకి పోవడానికి అర్హుడా? ఐదేళ్లు దోచుకు తిన్నాడు, ఐదేళ్లు ప్రజలని ఎంతగా హింస పెట్టారో ఎంత మంది ప్రజలు చెప్తున్నారో మీకే తెలుసు. ఇదే అవకాశం, ఇప్పుడే అవకాశం. ఈ ఎన్నికలే మీకు ఆయుధం, ఈ ఎన్నికలే మీకు ఆయుధం. భయపడకండి, ఆయన బెదిరింపులు భయపడకండి, మోసపోకండి, డబ్బులకి లొంగిపోకండి. ఇదే ఆయుధం, ఈ ఎన్నికలే మీకు ఆయుధం. గట్టి బుద్ధి చెప్పమని తెలుగుదేశం పార్టీకి, చింతమనేని ప్రభాకర్కి ఇదే పతనమని, మీరే న్యాయం తీరుస్తున్నారని ఆయనకు గుర్తొచ్చేలా ఈ జన్మంతా మర్చిపోకూడదు. డెపాజిట్ కూడా రాకుండా గొప్ప మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అభయ్ చౌదరిని గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఇంత దుర్మార్గుడు చింతమనేని, ఇలాంటి వారికి చంద్రబాబు గారు మళ్ళీ సీట్ ఇచ్చారు, మళ్ళీ అవకాశం ఇచ్చారంటే ఈ చంద్రబాబు గారు ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోండి. టీడీపీ పార్టీకి గట్టి బుద్ధి చెప్పండి, గుణపాఠం చెప్పండి. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.